కరోనా వైరస్ వ్యాప్తికి తీసుకుంటున్న చర్యలపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. ఈ టైంలో రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి రాజకీయాలు చేసేవారిని ప్రజలు ఐసోలేషన్లో పెట్టాలని అన్నారు. వలస కార్మికులను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఒక వలస కార్మికునైనా ఆదుకున్న వారు ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే 87% మందికి 12 కిలోల బియ్యం ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని 87,55,000 మంది రేషన్ కార్డుదారుల అకౌంట్లలో 13,14 కోట్ల డబ్బులు వేయబోతున్నామన్నారు. పరిస్థితుల్లో కూడా కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తులు దీన్ని కూడా రాజకీయం చేయాలని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శవాల మీద పేలాలు ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతాము అంటారు. ఇంకొక ఆయన అంతిమ సంస్కారాల మీద ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని ఇంకొక రాజకీయ పార్టీ ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒక నాయకుడు నేను పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రెండు చేతులెత్తి దండం పెట్టినాడు. ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రధానమంత్రి గారు ఇచ్చిన ప్రతి పిలుపును మన రాష్ట్రం అందిపుచ్చుకొని ఈ దేశమంతా ఒక్కతాటి మీద ఉంది, మేమంతా ఒక్కటై ఈ కోవిడ్ని ఎదుర్కొంటామని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి గారు దీపాలు వెలిగించమంటే మనం అద్భుతంగా ముఖ్యమంత్రి గారు దానికి పిలుపును అందుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయమని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు చేశారు, మీరందరూ కూడా చూశారు. చప్పట్లు కొట్టండి, మన వైద్య సిబ్బందికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించండి అంటే కూడా మన రాష్ట్రం దాన్ని అందిపుచ్చుకొని చేసింది. నిజంగా ఇట్లాంటి సమయాల్లో రాజకీయాలు చేయడం అనేటువంటిది ఇది సిగ్గుచేటు. కానీ ప్రజలకు తెలుసు, ప్రజలు ఆల్రెడీ ఆ రాజకీయ పార్టీలను ఐసోలేషన్ చేసేసిండ్రు. ప్రజలు వాళ్ళని క్వారంటైన్ చేసిండ్రు ఆల్రెడీ. అయినా వాళ్ళకు మార్పు రావట్లేదు. అసలు వాళ్ళు నాకు అర్థమవుతుంది, వాళ్ళకి మళ్ళీ వైరస్ బయటకు వచ్చినట్టుంది. సామెత ఉంటుండే వెంకట, ఊరంతా ఒకదారైతే ఉల్పి కట్టేది ఇంకో దారి అన్నట్టు వీళ్ళది కూడా అట్లే ఉన్నది ఈరోజు. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ వలస కార్మికులను హక్కున పెట్టుకొని కాపాడిన రాష్ట్రం